శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం ముత్యాలు సెంటర్ నుండి కోతం వెళ్లే రహదారి పూర్తిగా పాడైపోయింది. దీని ద్వారా కొండపైకి వెళ్లే గిరిజనులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు 20 గ్రామాలకు ప్రధాన దిక్కు ఈ రహదారి. రోడ్ మరమ్మతులకు గురికావడంతో వాహనాలు రాక గిరిజనులు తాము పండించిన పంటను రవాణా చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పైనాపిల్ సీజన్ కావడంతో పండ్లు రవాణా అవ్వక దళారులు అడిగిన రేట్లకే ఇవ్వడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతము వెళ్లే బస్సులు కూడా ఆర్టీసీ నిలిపివేయడంతో గిరిజనులు పాలకొండ సీతంపేట వెళ్లటకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు రహదారి సమస్యను పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. వెహికల్స్ ఉన్నాయండి. పైనాపిల్ మాకు ప్రాబ్లం ఉన్నాయి సార్ బాగా. ఎందుకంటే ముత్యాలు, కోతం, తాలాడ, ఆ సిడిమాన్ కూడా, ఇంకను కూడా, ముర్తగాడు కూడా, ఆ ఏరియా మొత్తం ఒక 20-30 గ్రామాలు ఉన్నాయి. విపరీతమైన పైనాపిల్ ఉంది. ఆ పైనాపిల్ కూడా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. రోడ్డు మరీ దారుణంగా ఉంది. రోడ్డు మీద నీరు పోవడం వల్ల మొత్తం రోడ్డు పోయింది. దాని గురించి ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి లేకపోతే ఐటీడీ నుంచి కానీ దానికి పట్టించుకుంటారని, దాన్ని చూస్తారు చేస్తారని నాకైతే ఆశిస్తున్నాను.